నేపథ్యంలో పవన్ పాలిటిక్స్ పైనే పూర్తి దృష్టి పెట్టారు. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కన పెట్టేశారు, షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చేశారు. ఎన్నికల తర్వాతే మళ్లీ సెట్స్ లో అడుగు పెడతానని ఆయా మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ దర్శకులు రోడ్డు మార్చారు. పవన్ నటిస్తున్న 3 ప్రాజెక్టులు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ప్రస్తుతం పవన్ లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో హోల్డ్ మోడ్లోనే ఉన్నాయి. దీంతో ఆయా డైరెక్టర్లు తమ కొత్త సినిమాలో బిజీ అయిపోయారు. హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది, ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. వాటిని ఖండిస్తూ ఇటీవల మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొత్త షెడ్యూల్కు పవన్ ఎప్పుడు ఓకే చెప్తారో తెలియకపోవడంతో డైరెక్టర్ క్రిష్ అనుష్కతో ఇప్పుడు మూవీ తీస్తున్నారు. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల దర్శకులు హరిశంకర్, సుజిత్ కూడా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హరిశంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్కు రీమేక్గా మిస్టర్ బచ్చన్ రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవల కీలక షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఇక రవితేజ తన హోప్స్ అన్నీ ఈ మూవీ పైనే పెట్టుకున్నారు. నాచురల్ స్టార్ నానితో సినిమా తీసేందుకు ఓజీ దర్శకుడు సుజిత్ సిద్ధమయ్యారు. ఇటీవల నాని బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు అతడి ప్రపంచం తలకిందులుగా మారుతుందని, అదే సినిమా బేసిక్ స్టోరీ లైన్ అని తెలిపారు. పవర్ తర్వాత లవర్ అంటూ నాని పోస్ట్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలిపారు. మొత్తానికి పవన్ దర్శకులంతా తమ కొత్త ప్రాజెక్ట్లో బిజీ అయ్యారన్నమాట. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న నయనతార ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా ఆమెనే తీసుకుంటోంది. మరి 4 పదుల వయసులో ఈ సక్సెస్ జర్నీ ఎలా సాధ్యం? నయనతార 5 కోట్లకి పైగా ఒక్కో సినిమాకి తీసుకుంటుంది. అది కూడా సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా తమిళంలో అయితే ఫిమేల్ సెంట్రిక్ మూవీస్తో లేడీ సూపర్ స్టార్ అనే గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె 2003లో మాతృభాష మలయాళంలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే సౌత్లో అందరికీ బాగా చేరువు అయింది మాత్రం చంద్రముఖి మూవీతోనే. ఆమె కెరియర్లో 5వ చిత్రంగా ఇది వచ్చింది. దీని తర్వాత 2006లో లక్ష్మీ సినిమాతో నయనతార టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్స్ అందరితో నయనతార ఆడిపాడింది. గత ఏడాది జవాన్ మూవీతో అమ్మడు బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. వయసు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్స్ గ్లామర్ తగ్గుతూ ఉంటుంది. అయితే నయనతార వయసు మాత్రం పెరుగుతున్నా మరింత అందంగా నిగారింపుతో మెరిసిపోతోంది. పర్ఫెక్ట్ ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటుంది. విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నయనతార నటిగా తన కెరియర్ సక్సెస్ఫుల్గా కొనసాగిస్తోంది. 40 ఏళ్ల వయసులో కూడా నయనతార ఇంత అందంగా ఉండటానికి కారణం యోగా అంట. ఆమె నిత్యం యోగా చేయడంతో పాటు సరైన నిద్ర మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. అనవసరమైన టెన్షన్లు ఏవి మనసుకి ఎక్కించుకోదు. అలాగే సినిమా షూటింగ్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉంటుంది. ఈ కారణాల వలన వయసు పెరిగినా వన్నె తగ్గని అందంతో అదిరిపోయే స్మైల్తో నయనతార అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరటంతో ఇతర భాషల నటీనటులు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు బాలీవుడ్ యాక్టర్స్ అతీతం కాదు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. వీరిలో ఒక అమ్మడికి మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయట. అలియా భట్ నుంచి మొదలుకుని జాన్వీ కపూర్ వరకు టాలీవుడ్ స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్స్లో మెరుస్తున్నారు.
ఈ లిస్టులో మరో బాలీవుడ్ హీరోయిన్ చేరిపోయింది. తాజాగా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఆ హీరోయిన్ పేరు ఆయేషా ఖాన్. ఈమె తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్కి వెళ్లకముందు హిందీలో పలు సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా ఖాన్ బహుముఖం అనే చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక రీసెంట్గా హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 17తో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయేషా ఖాన్ ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్తో బిజీ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో స్పెషల్ సాంగ్లో నటించిన ఈ బ్యూటీ లేటెస్ట్గా యూవీ క్రియేషన్ సంస్థ నిర్మాణంలో శ్రీ విష్ణువు హీరోగా నటిస్తున్న ఓం భీమ్ బుష్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇక తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్లో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో సినిమా ఆఫర్ కూడా దక్కించుకున్నట్లు సమాచారం. ఆయేషా ఖాన్ నటిస్తున్న ఈ సినిమాలో ఏ ఒకటి హిట్ అయినా అమ్మడి దశ తిరిగిపోయినట్లే. పైగా ఈ సినిమాలన్నీ ఇయర్లోనే రిలీజ్ అవుతుండటం విశేషం. మరి ఈ సినిమాలతో ఆయేషా తెలుగులో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. హలో సినిమా దర్శకుడితో అఖిల్ సినిమా వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని టాక్ వినిపిస్తోంది. ఒక్క హిట్ కోసం అక్కినేని సిసింద్రికి ఎన్ని కష్టాలు వచ్చాయి పాపం. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విడుదలై దాదాపు 7 కావస్తున్నా ఇంకా తన తదుపరి చిత్రం మొదలు కాలేదు. ఎన్నో అంచనాలతో థియేటర్లో విడుదలైన ఏజెంట్ అటు అభిమానులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత అఖిల్ కొత్త సినిమా పుకార్లలో కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదు. ఇటీవల సెలార్ సక్సెస్ పార్టీలో కొద్దిసేపు అఖిల్ సందడి చేస్తూ కనిపించడంతో అఖిల్ సెలార్ సీక్వెల్లో తాను ఉంటానన్న రూమర్లు వచ్చాయి, కానీ అది కూడా ఉట్టి పుకారుగానే మిగిలిపోయింది. అయితే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఏజెంట్తో పరాజయం పాలైన అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడితో మొదలు పెట్టాల్సి ఉంది. యూవీ క్రియేషన్ సంస్థతో అఖిల్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండింది. అయితే బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని అన్నారు. ఇంతలో ఒక హర్రర్ సినిమా దర్శకుడితో అఖిల్ కొత్త సినిమాను మొదలు పెడతాడనే వార్త గట్టిగా వినపడుతుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు, మసదా ఫేమ్ సాయి కిరణ్. మసుదా అనే హర్రర్ సినిమా 2022 నవంబర్ 18 విడుదలయ్యి సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, సంగీత ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహించారు. కామెడీ హర్రర్ సినిమాలు రాజ్యమేరుతున్న కాలంలో సీరియస్ హర్రర్ జానర్లో సినిమా తీసి ప్రేక్షకులని మెప్పించారు సాయి కిరణ్. ముఖ్యంగా బ్లాక్ బస్టర్లోని దెయ్యం సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారని ఆయనకు ప్రశంసలు లభించాయి. అయితే సాయి కిరణ్తో అఖిల్ చేసే సినిమా హర్రరా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ ఆసక్తికరమైన పుకారు నిజమవ్వాలని కోరుకుందాం. చిరంజీవి పవన్ వారసుడిగా ప్రస్తుతం రామ్ చరణ్ కొనసాగుతున్నాడు. ఇక ఈ అబ్బాయికి బాబాయ్తో ఉండే చనువు అంతా ఇంతా కాదు. అందుకే ఏమో ఇప్పుడు బాబాయ్ రావాల్సిన డేట్ ను అబ్బాయి హోల్డ్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ 27 విడుదలవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య ఇటీవలే ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎన్నికలు కాగానే పవన్ ఓ 20 రోజులు కాల్ షీట్లు ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని అనుకున్న డేట్కే వస్తామని చెప్పడం వీడియోగానూ బయటకు వచ్చింది. అయితే పాన్ ఇండియా సినిమాలు ఖచ్చితంగా మాట మీదే ఉండే పరిస్థితులు లేవని గత 4-5 సంవత్సరాలుగా రుజువవుతూనే ఉంది. అలాంటప్పుడు ఓజీ మాత్రమే కట్టుబడి ఉంటుందని ఎలాంటి గ్యారంటీ లేదు. అందుకే ప్లాన్ బి సిద్ధమవుతుందని ఇన్సైట్ టాక్.
దాని ప్రకారం ఒకవేళ ఓజే కనుక తప్పుకునే స్థితి వస్తే దాని స్థానంలో గేమ్ చేంజ్ తేవాలనే ఆలోచనలో నిర్మాత దిల్రాజు ఉన్నట్టు సమాచారం. శంకర్ ఈ మార్పుకి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు, ఎందుకైనా మంచిది. షూట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగంగా చేసి ఆగస్టు కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిసింది. ఇదంతా తేలిక కాదు. తమన్ రీ రికార్డింగ్, ఆడియో సాంగ్స్ లాంచ్, టీజర్ ట్రైలర్, ఈవెంట్లు, ఇలా ముందస్తు ప్లానింగ్ బోలెడు అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే తిరుగుతోంది, కానీ అనూహ్యంగా మారుతున్న పెద్ద సినిమాల ప్లానింగ్ లో ఏమైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇప్పటికీ గేమ్ చేంజర్ విపరీతంగా ఆలస్యమైంది. ఒకవేళ సెప్టెంబరే బెస్ట్ ఆప్షన్ అనుకున్న తరుణంలో చరణ్ పర్సనల్ గా అడిగితే పవన్ నో చెప్పకపోవచ్చు. ట్రిప్లాన్ నిర్మాతగా దానియా కూడా ఆ రిక్వెస్ట్ పట్ల సానుకూలంగా ఉంటారు. ఫ్యాన్స్ కి ఏది వచ్చినా పండుగే, కానీ వీలైనంత త్వరగా కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని విడుదల తేదీతో సహా వదలాలనేది టీమ్ ప్లాన్. చూడాలి మరి ఏమవుతుందో. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇండస్ట్రీలో హీరోలు అందరికీ ఇష్టమైన ప్లేస్. ఇక ఈ ప్లేస్ తో మహేష్ బాబుకి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది, అందుకే బాబు అక్కడ జెండా పాతపోతున్నాడట. మహేష్ కెరియర్లో క్రాస్ రోడ్స్ రికార్డ్స్ చాలా ప్రత్యేకం. ఎన్నో బ్లాక్ బస్టర్లు అక్కడ సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డులు నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా సుదర్శన్ 35mm తన కోటగా భావిస్తారు మహేష్ ఫ్యాన్స్. అలాంటి చోట మహేష్ ఏకంగా ఒక మల్టీప్లెక్స్ కడితే ఎలా ఉంటుంది? అదే నిజం కాబోతోంది. గచ్చిబౌలిలో ఏఎంబి సూపర్ ఫ్లెక్స్ తర్వాత దాని మించిన మరో సముదాయం గతంలో సుదర్శన్ 70mm థియేటర్ ఉన్న స్థానంలో ముస్తాబ్ కాబోతోంది. మొత్తం 7 స్క్రీన్లతో దీనికి ఏఎంబి క్లాసిక్ అని నామకరణం చేస్తున్నారు. ఏషియన్ భాగస్వామ్యంలో కూడా ఉంటుంది. దీనికి తాలూకు ఫోటో అభిమానుల మధ్య వైరల్ అవుతోంది. గతంలో వెంకటేష్ పార్ట్నర్ గా ఇది నిర్మిస్తారనే ప్రచారం జరిగింది, కానీ దానికి భిన్నంగా ఇది మహేష్ చేతిలోకి రావడం విశేషం. సింగిల్ స్క్రీన్లకు నిలువుగా ఉండే క్రాస్ రోడ్స్ లో ఇది మొదటి మల్టీప్లెక్స్. కొత్త రిలీజ్లు ఎవరైనా సరే ఇక్కడ మొదటి రోజు చూడటం రివాజులుగా పెట్టుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఒకవేళ ఫస్ట్ డే మిస్ అయినా తర్వాతి రోజుల్లో అయినా సరే ఇక్కడ చూస్తే తప్ప సంతృప్తి చెందని మూవీ లవర్స్ కు కొదవేలేదు. అలాంటిది ఖరీదైన సముదాయం వస్తే ఎలా అని ప్రేక్షకులు టెన్షన్ పడనక్కర్లేదు. ఉన్న వాటిని తీసేసే ఆలోచనేది లేదట. కాకపోతే మల్టీప్లెక్స్ల ప్రభావం ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్ల మీద ఉండకపోదు. స్థానికులు మాత్రం తమకు ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని సంబరపడుతుండగా ఇప్పటికీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నారాయణ కూడా మరింత బిజీ జంక్షన్గా మారటం ఖాయం. ప్రస్తుతం శాంతి 70, సుదర్శన్ 35, సంధ్యా 70, సంధ్యా 35, దేవి 70, తారక రామ, శ్రీ మయూరి ఈ ప్రాంతంలో ఉన్నాయి. రికార్డుల పరంగా మైలురాయి నమోదు చేసే క్రాస్ రోడ్స్లో ఇకపై మల్టీప్లెక్స్లకు సంబంధించి కూడా కొత్త బెంచ్ మార్క్ నమోదు కానుంది.